జై శ్రీ రామ్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మొబైల్ నంబర్ గురించి ఎన్నోసార్లు చెప్పాను, నేను లోషో గ్రిడ్ అసలు మొబైల్ నంబర్ వచ్చింది చూడకూడదు. లోషో గ్రిడ్ లైసీ వలన మొబైల్ నంబర్ చూస్తే మాత్రం వాళ్ళకి మొబైల్ న్యూమరాలజీ రాదన్నట్టే. ఇప్పుడు చాలామంది 13వ నంబర్ పెద్ద పెద్ద న్యూమరాలజీ కూడా వాళ్ళు ఇస్తాను మెల్లగా, కానీ మిగతా అంతా రాంగ్ నంబర్స్ ఇస్తాను. మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అసలు లోషో గ్రిడ్కి మొబైల్ న్యూమరాలజీకి సంబంధం లేదు. ఎవరైనా వ్యక్తి లోషో గ్రిడ్ల మొబైల్ నంబర్ ఎత్తే మాత్రం మీరు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. వాళ్ళకు న్యూమరాలజీ రాదు, మొబైల్ న్యూమరాలజీ రాదు, మోసపోపకండి. ఇప్పుడు అందరు మెల్లమెల్లగా 13వ నంబర్ ఇచ్చి మొదలు పెట్టారు. ఇంతకుముందు ఎవరు కూడా 13వ నంబర్ ఇచ్చేటోళ్ళు కాదు. ఇవాళ మీకు స్పష్టంగా చెప్పేస్తాకి లోషో గ్రిడ్కి మొబైల్ న్యూమరాలజీ ఎలాంటి సంబంధం లేదు. నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, జాగ్రత్తగా ఈ వీడియోని అది చూడండి. మీరు ఇది లోషో గ్రిడ్ చార్ట్ అండి. దీన్ని 7 అండ్ 6 అంటారు. ఈ రెండు బ్లాక్ని 6 7 అన్నారు. 7 అండ్ 6 అంటారు. దీన్ని మెటల్ ఎలిమెంట్ అంటారు. ఈ లోషో గ్రిడ్ అన్నది పంచభూతాలన్నీ ద్వారా చూడాలి. ఇది మెటల్ ఎలిమెంట్. ఇది వేస్ట్, ఇది నార్త్, ఇది 1వ నంబర్ రాస్తే ఇది వాటర్ ఎలిమెంట్. ఇది 4 అండ్ 3, ఇది వుడ్ ఎలిమెంట్. ఇది 9 నంబర్, ఇది ఫైర్ ఎలిమెంట్. ఇది సౌత్లో ఉంటుంది. ఇది 8 5 2, ఇది సెంటర్ అర్త్ ఎలిమెంట్. అంటే పంచభూతాలతో లోషో గ్రిడ్ని చూస్తాం మనం. మొబైల్ నంబర్ పంచభూతాలతో నడుతుందా అండి? ఎలా అండి మీరు మొబైల్ నంబర్ దీనిలో ఇస్తాను? జనాలందరిని మూర్ఖులు చేస్తాను మీరు? అసలు ఏమాత్రం మీకు బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నదా మీకు? లోషో గ్రిడ్లో మొబైల్ నంబర్ వేసేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తానండి. ఇది మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది. మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది అంటే మనం పంచభూతాలతో తయారైనాం అంతే కదా అండి. మన బాడీ పంచభూతాలని అట్రాక్ట్ చేస్తే కదా మొబైల్ నంబర్ పంచభూతాలని అట్రాక్షన్ చేస్తుందా అండి? ఎంత మోసం చేస్తారండి జనాల్ని. ఇది చూడండి అండి, ఇది మెటల్ ఎలిమెంట్. ఈ నంబర్ మన బాడీ మన డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే, దీనిలో గల ఏ 2 నంబర్ కూడా లేకపోతే స్వయం కష్టపడి స్వయం కృషితో ముందుకు పోవాలని ఇది మనకు చూపిస్తుందండి. దీన్ని చేస్తే ఈ రెండింటి గల ఏ నంబర్ లేకపోతే దాని గ్రోత్ లేదంట, డెవలప్మెంట్ కాదు మనిషి అంట. ఈ రెండింటి గల ఏ నంబర్ లేకపోతే మన దగ్గర పైసలు లేవు అనుకుంటాం, డబ్బులు స్టోరేజ్ కావాలి. 3వ నంబర్ ఉంటే ఇది ఫీమేల్కి సంబంధించిన నంబర్. ఏ బాబు దగ్గర ఈ 3వ నంబర్ ఎక్కువ ఉంటుందో ఈ బాబుకి అమ్మాయి పుడుతుంది అన్నట్టు. డేట్ ఆఫ్ బర్త్ 4వ నంబర్ ఉంటే కంపల్సరీ అబ్బాయి పుట్టాల్సిందే అన్నది ఉంటుంది. 7 నంబర్ కూడా మేల్ చైల్డ్ గురించి ఉన్నది. ఇలాంటి ఇది ఉంటే మాత్రం దీన్ని మీ దగ్గర కంపల్సరీ ఈ మూడింటిలో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా మీ దగ్గర కంపల్సరీ హౌస్ ఉండాల్సిందే, ఓ ప్లేస్ ఉండాల్సిందే. ఈ మూడింటిలో ఏ నంబర్ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని మనం ఈ రకంగా చెక్ చేసుకుంటాం. అర్త్ ఎలిమెంట్ అని మీ దగ్గర కంపల్సరీ ఏదో ఒకటి జీవితంలో మీరు బతికిన వరకు కంపల్సరీ మీరు ఇల్లు కట్టుకుంటారు అని కంపల్సరీ దీన్ని చూపిస్తుంది. ఈ నెంబర్ 4 5 6 అనేది మిమ్మల్ని రాజయోగం చూపిస్తుంది. 8 5 2 అనేది రాజయోగం చూపిస్తుంది. ఏది లేకపోయినా ఓన్లీ 5 నంబర్ ఉన్నా కూడా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ నెంబర్ అంటుంది. మొబైల్ నెంబర్కి దీనికి చోటు లేదండి, చూసుకోండి. దయచేసి మోసపోపాకండి. దీనిలో మొబైల్ నంబర్ రాసిన వ్యక్తి మిమ్మల్ని ఫస్టే అనుకోవాలి. ఎవడన్నా లోషో గ్రిడ్ ద్వారా మొబైల్ నంబర్ చూస్తానంటే మాత్రం మిమ్మల్ని మోసం చేస్తానంటే. దయచేసి ఇంకొక విషయం చెప్తా, 10 డిజిట్ల మొబైల్ నంబర్లప్పుడు మీకు సెకండ్ ప్లేస్లో 9 వచ్చినా ఏం కాదండి. వీళ్ళు మళ్ళీ న్యూమరాలజీ కరెక్షన్ దీనిలో సెట్ చేస్తాను. 2 నంబర్ 9 నంబర్కి శత్రువు అని, సెకండ్ ప్లేస్లో 9 వస్తే మీకు ప్రాబ్లం అని, మళ్ళీ 5th ప్లేస్లో 0 వస్తే మీకు ప్రాబ్లం అని, మళ్ళీ 6th ప్లేస్లో 1 వస్తే మీకు ప్రాబ్లం అని, ఇలాంటి ఏం ఉండదండి. ఎందుకు భయపడతారండి? ఎందుకు మోసపోతారండి? నేను చెప్పినాక ఇప్పుడు అందరు పెద్ద పెద్ద న్యూమరాలజిస్ట్ కూడా మెల్లగా 13వ నంబర్ మీ ఫోన్ నంబర్లు ఇస్తాను, 31 నంబర్ ఇస్తాను, 12వ నంబర్ ఇస్తాడు, 92 ఇస్తాడు, 29 ఇస్తాడు.
నేను చెప్పినాక నేను ఇస్తాను. మీరు ఎందుకు మోసపోతారండి నాకు అర్థం కాదు. మొబైల్ నంబర్కి లోషో గ్రీడ్కి ఎలాంటి సంబంధం లేదని నేను డబ్బా గుద్ది చెప్తానండి. ఈ లోషో గ్రీడ్ అన్నది ఓన్లీ మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, దానిలో మెటల్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, అర్త్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఫుడ్ ఎలిమెంట్, ఈ 5 ఎలిమెంట్ని ఈ లోషో గ్రీడ్లో వేసి చూస్తారండి. ఈ లోషో గ్రీడ్లో ఓన్లీ ఈ పంచభూతాల ద్వారా తయారు చేసిన మన బాడీకి దీనికి చోటు ఉన్నదండి. నేను చెప్పాను కదా ఇది మెటల్ ఎలిమెంట్, ఇది వాటర్ ఎలిమెంట్, ఇది వుడ్ ఎలిమెంట్, ఇది ఇది అర్త్ ఎలిమెంట్, ఇది ఫైర్ ఎలిమెంట్ 9 నంబర్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మీరు ఇంకా ఎంత మోసపోతారండి ఎవరో చెప్తే దాని గురించి అండి. లోషో గ్రేడ్కి న్యూమరాలజీ మొబైల్ నంబర్కి ఎలాంటి సంబంధం లేదు. లోషో గ్రేడ్లో వేసి న్యూమరాలజీని ఎవరు చూడలేరండి. న్యూమరాలజీ వేరే సబ్జెక్టు, మొబైల్ న్యూమరాలజీ వేరే సబ్జెక్టు, లోషో గ్రేడ్ వేరే సబ్జెక్టు. ఈ లోషో గ్రేడ్లో వేసి ఏ నంబర్ 2 సార్లు వస్తే చాలు, 3 సార్లు రావద్దని మూర్ఖులు చెప్తాను. అసలు వాళ్ళకి న్యూమరాలజీ వస్తుందా అండి? ఏ నంబర్ అన్నా 3 సార్లు రావచ్చు, 1, 2, 3. దానికి మెయిన్ అంటే మీరు ఎక్కడన్నా కూడా ఏదైనా వేలం పాడకపోతే అది 3వసారికి కంప్లీట్ అవుతుంది. మనకు 3 బ్రహ్మ విష్ణు మహేష్, మనకు 3 అమ్మవార్లు, లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారు, పార్వతి అమ్మవారు. అంటే 3 నంబర్ అన్నది చాలా గొప్పది. ఏదైనా మీ ఫోన్లో 3 సార్లు ఏదైనా నంబర్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అదే 3వ నంబర్ అంటే 5, 3, 3, 3 సార్లు వచ్చేసి తర్వాత 4వ సారి కూడా 5 వస్తే అది ప్రాబ్లం టోటల్గా. మీరు ఎందుకు అర్థం చేసుకుంటారో నాకు అర్థం. ఫాల్స్ అర్థం అంటే బాధపడతాను అందరూ నా దగ్గరకు వచ్చి, సార్ మేము మోసపోయాం సార్, మాకు మా మోసం చేశారు సార్ అని. మీరన్నా ఇక జాగ్రత్త ఉండండి అండి. నేను మీ గురించే కదా అండి మొబైల్ న్యూమరాలజీ అంత పూర్తిగా దానిలో యూట్యూబ్లో పెట్టాను. నాకు దాని మీద ప్రెషర్ వస్తుంది దాన్ని డిలీట్ చేయవని కూడా. ఎందుకు దానిలో పూర్తిగా మీరు మొబైల్ న్యూమరాలజీ అందరికి చెప్పేశారని కూడా నాకు ప్రెషర్ వస్తుంది. మీరు డిలీట్ చేసింది సార్ ఎందుకు చేస్తారు అందరు, మనం ఇలా సంపాదించుకుంటామని. మీరు మాత్రం ఆ లోషో గ్రీడ్ని తీసుకొని ఇక్కడికి వస్తే ఎట్లా అండి? ఎప్పుడు గుర్తుంచుకొని ఇంకోసారి మంచిగా చెప్తానండి. దయచేసి ఇవాళ 22వ తారీఖు రాముడు మనకు ఇవాళ దొరికాడు, వచ్చాడు ఇక్కడ, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది 22. ఇవాళ నేను చేసే వీడియో 22. ఏ ప్లేస్లో ఏ నంబర్ ఉండాలి, అలాంటి మొబైల్ నంబర్ న్యూమరాలజీ ఎప్పుడు లేదండి. 2వ స్థానంలో ఈ నంబర్ ఉండాలి, 3వ స్థానంలో ఈ నంబర్ ఉండాలి, సారీ అండి, 4వ స్థానంలో ఈ నంబర్ ఉండాలి, 5వ స్థానంలో ఈ నంబర్ ఉండాలి. ఇలా మొబైల్ న్యూమరాలజీ లేదు. చదువుకున్నాడు ఎవడైనా మొబైల్ న్యూమరాలజీ చదువుకున్నాడు ఇలా చెప్పడండి. మొబైల్ నంబర్ అన్నది ఒక గ్రహానికి సంబంధించింది. ఏ గ్రహ పక్కన ఏ గ్రహం ఉండాలి అది ఈజీగా చెప్పేదండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఎన్నోసారి, 1వ నంబర్ పక్కన 6వ నంబర్ ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు, 1వ నంబర్ 8వ నంబర్ పక్కన ఉంటే ఇబ్బంది పడతారండి. అలా నేను ఎన్నోసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పాను. 56వ వల్ల ఉంటే డబ్బులు గల్లంత అయిపోతాయి, 45 నంబర్ వల్ల మీకు హాస్పిటల్ మీద ఖర్చు అవుతుంది అని ఎన్నోసారి చెప్పాను. 68 నంబర్, 86 నంబర్ మీ మొబైల్ నంబర్లో ఉంటే మీకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ అవుతాయని కూడా ఎన్నోసారి చెప్పాను. నా వీడియో జాగ్రత్త చూడండి, మీ గురించే పెట్టానండి. మీరు చూడకపోతే దానిలో నాదేం తప్ప? మొబైల్ నంబర్ మీరు స్వయంగా తీసుకుంటారంటే చాలా హ్యాపీ కదా అండి. మీరు అది కూడా తీసుకోకపోతే నేనేం చేయగలుగుతా చెప్పండి. లోషో గ్రేడ్లో పోయి మొబైల్ నంబర్ని వేసుకున్న వ్యక్తి వలన లోషో గ్రేడ్ ప్రకారం మొబైల్ నంబర్ అది అన్నారు అనుకోండి, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి, మనకు రాదు. ఎందుకంటే లోషో గ్రేడ్ అన్నది పంచభూతాలతో తయారైన మన బాడీకి సంబంధించింది అండి. మొబైల్ నంబర్ మొబైల్ అయిన పంచభూతాలతో తయారైన అది మనిషి తయారు చేసింది. 4, 5, 6 నంబర్ మీ దగ్గర ఉంటే పైసలు పోతాయి, పైసలు గల్లంతైపోతాయి అండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. అసలు ఎలా అండి నాకు అర్థం కాదండి. మొబైల్ న్యూమరాలజీకి లోషో గ్రేడ్కి ఎలాంటి సంబంధం లేదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను టోటల్ విరుద్ధంగా అండి. వెహికల్ నెంబర్ మీద 41 నంబర్ రాస్తే నేను అస్సలు దాంతో ఎలాంటి ఉపయోగం లేదని నేను ఎన్నిసార్లు కూడా చెప్పానండి. 46 నంబర్ మీ ఫోన్ నెంబర్లు ఉంటే దానివల్ల కూడా మీకు ఉపయోగం లేదని చెప్పాను. 86 నంబర్ మీ హెల్త్ ఇష్యూకి సంబంధించింది కూడా నేను చెప్పాను. నేను
ఇక్కడ ఉన్న ఎవరితోనూ నేను నేర్చుకోలేదు, నేను నా గురువు ఎవరు కాదు, నేను ఎవరికి ఏ క్లబ్ శిష్యుడు కూడా కాదని. నా గురువు ప్రజెంట్ ఓన్లీ వాస్తు చేసుకుంటారు, ఆయన నార్త్లో ఉంటారు. ఇంకొకనే రామ్ రామ్ సార్ అని ఉండే ఆయనది, రామ్ గోపాల్ గారు అండి ఆయన పేరు మా గురువు అండి. నేను నేర్చుకున్న దాదాపు 2013లో నేర్చుకున్నా అండి. 10 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదండి, నెల రోజులు నేర్చుకుని రాలేదు. 10 ఇయర్స్ ప్రాక్టీస్ చేసినాకే బయటికి వచ్చాను. లోక్సోక్రేట్, వాస్తు, జేమ్స్ స్టోన్, నేమ్ కరెక్షన్, పైథాగరన్ చాలీ సిస్టమ్ల, మొబైల్ న్యూమరాలజీ, ఇవన్నీ నేను చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను మొబైల్ న్యూమరాలజీ చెప్తాను అండి. నేమ్ కరెక్షన్ చేస్తా పైథాగరస్ సిస్టమ్ చాలీ సిస్టమ్ల, వాస్తు చేస్తా కలర్ థెరపీతోని, ఏది కూడా పలగొట్టకుంటానే చెప్తా, అది చెప్తా, జేమ్స్ స్టోన్ గురించి చెప్తా అండి. ఇలాంటి నేను అన్ని నేర్చుకున్నాను అండి. నాకు 10 ఇయర్స్ పట్టిందండి ప్రాక్టీస్ చేయడానికి. జేమ్స్ స్టోన్ నేను హర్యానాతో నేర్చుకున్నాను. వాస్తు లోషగ్రేట్ నేను ఢిల్లీతో నేర్చుకున్నా. న్యూమరాలజీ నేను హైదరాబాద్లో మా పాత ఒక 10 ఇయర్స్ 13 సంవత్సరాల ముందు రామ్ గారు ఉండే, రామ్ గోపాల్ సార్ అని, ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇలాంటి నేను ఒక్కొక్క విద్య ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో పోయి నేర్చుకున్నా, ఒక్కొక్క స్టేట్లో పోయి నేర్చుకున్నా. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు 10 ఇయర్స్ పట్టింది. 10 ఇయర్స్ వరకు నేను నేర్చుకుంటూనే ఉన్నా. లోషో గ్రిడ్ అన్నది ఓన్లీ మొబైల్ నెంబర్కి ఎలాంటి సంబంధం లేదండి. లోషో గ్రిడ్ అంటే లోషో గ్రిడ్ మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది. లోషో గ్రిడ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే దానిలో మీకు వాస్తు దోషం ఎక్కడ ఉందో చెప్పగలుగుతాం. మీ ఇంట్లో ఏ పేరుతో ఏ అక్షరాల వ్యక్తి ఉన్నదో చెప్పగలుగుతాం. అది మా గురుగారు చెప్తారు. నేను ఏ పేరుతో ఏ అక్షరాలు ఉన్నది అప్పట్లో నేను చాలా ప్రాక్టీస్ చేశాను. కొన్ని రోజుల వరకు నేను దాన్ని గెలిచాను. దాని తర్వాత నేను లోషోగ్రిడ్ ప్రాక్టీస్ వదిలేసినాక నాకు పేరు అక్షరాల గురించి చెప్పడం మర్చిపోయాను. కానీ మీ ఇంట్లో వాస్తు దోషం ఎక్కడ ఉన్నది, లోషోగ్రిడ్ని చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ దానిలో వేస్తే మనం చెప్పచ్చు. దయచేసి నేను చెప్పానంటే లోషోగ్రిడ్లో ఫోన్ నెంబర్ వేయకూడదు అండి. ఫోన్ నెంబర్ వేస్తే మీరు నష్టపోతారు. ఫోన్ నెంబర్కి లోషోగ్రిడ్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది పంచభూతాలతో తయారైంది లోషోగ్రిడ్. చెప్పాను కదా నేను మెటల్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంటు, ఫైర్ ఎలిమెంటు, వుడ్ ఎలిమెంటు, అర్త్ ఎలిమెంట్తో చూసేది లోషోగ్రిడ్. లోషోగ్రిడ్ అన్నది చైనాకి సంబంధించింది. ఓకే అండి, దయచేసి మోసపోపు కాగానే. మీరు మోసపోతే మీదే కష్టం అండి. తర్వాత మళ్ళా ఈ ఫోన్ నెంబర్ మార్చాలంటే చాలా కష్టం అండి. కనుక ఒక మంచి ఫోన్ నెంబర్ తీసుకోండి, దాన్ని మళ్ళీ మార్చే అవసరం పడకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను టోటల్ విరుద్ధంగా కూడా 41 నెంబర్ వెహికల్ మీద రాస్తే ఎలాంటి రిజల్ట్ రావు. నేను ఏకైక భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తిని మీ నంబర్ ప్లేట్లకే కరెక్షన్ ఇస్తా. పాత ప్లేట్ ఉన్న నంబర్ని కరెక్షన్ చేసి ఇస్తా, మార్చి కరెక్షన్ చేసి ఇస్తా. దాన్ని ఆ సిస్టమ్ నాకు గాడ్ నేను పంపించారు. మరో మాంగళ్యం, నేను ఓన్లీ సంవత్సరంకి 2 నెలలు చేయాలి, సంవత్సరంకి 12 నెలలను చూసి చేస్తా. ప్రతి నెలలో ఏదో ఒక మంచి డేట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి తీసి. ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి ఇలా వచ్చారు మా దగ్గరికి, వచ్చినాక ఆయన మ్యారేజ్ డేట్ బాగాలేదు, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో వచ్చారు, మరి డిసెంబర్లో మనకు స్పెషల్ కోడ్ నెంబర్ ఉన్నది, బాబు మరి నువ్వు డిసెంబర్లో రా అంటే, మ్యారేజ్ డేట్ బాగాలేన వల్ల ఈ వ్యక్తి డిసెంబర్ వరకు ఆయనకి ఏమైనా అయితే, ఎందుకంటే మ్యారేజ్ డేట్ బాగాలేనప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. వాళ్ళకి హెల్త్కి ప్రాబ్లం రావచ్చు, వాళ్ళకు యాక్సిడెంట్ కావచ్చు, ఏదో ఒక సమస్య రావచ్చు. మరి ఈ ఫిబ్రవరి కాంచాలి డిసెంబర్ వరకు ఇన్ని నెలలు ఉంటున్నప్పుడు దాన్ని ఎలా, నేను అలా చేయనండి. సూపర్ కోడ్కి నాకు అవసరం లేదండి. నేను దానికి అలా డేట్ ఆఫ్ బర్త్ని చూసి వాళ్ళకి ఏ రోజు బాగుంటుందో అలా చూసి వాళ్ళకి చేస్తాను. ఎలాంటి రిస్క్ తీసుకుని మనిషి విషయం. ఇంకోసారి చెప్తాను, పేర్ కరెక్షన్ నాట్ ఈజీ. ఒక అక్షరం రాంగ్ అయిపోతే ఎదుటి వ్యక్తి ప్రాణం కూడా పోవచ్చు అండి. ఒక డాక్టర్ రాంగ్ ఇంజెక్షన్ కొట్టినప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో అంతేనే ఒక రాంగ్ న్యూమరాలజీ కరెక్షన్ ఇచ్చినప్పుడు అంత ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్త మీరు చూసుకోవాలి. ఒక వ్యక్తి ఓన్లీ ఛాలెంజ్ సిస్టమ్లో మీరు కరెక్షన్ చేసి పైథాగర్కి అవసరం లేదన్నారనుకోండి, అది చాలా మూర్ఖత్వం అండి, అది చాలా రాంగ్. మీరు మీ జీవితంని రిస్క్ తీసుకున్నట్టే. కనుకనే జాగ్రత్త, కరెక్షన్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎవరు మంచోలో ఎవరు చెడ్డోలో మీరే నిర్ణయం తీసుకోండి. మంచి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, పైథాగరస్ ఛాలెంజ్ సిస్టంలో కరెక్షన్ చేసి ఇస్తానంటే చేపించుకోండి.
నా దగ్గరే కరెక్షన్ చేసుకోని అస్సలు చెప్పాను, ఎందుకంటే ఇంత కుట్ల మందికి నేను ఎప్పుడైనా కరెక్షన్ చేసి ఇచ్చేటోడు నేనే వాళ్ళని. నీ దగ్గర ఉన్న ఒక మంచి న్యూమరాలజిస్ట్ ఆయన దగ్గర పోయి ఆయన రిక్వెస్ట్ చేయండి సార్ పైథాగరస్ సిస్టమ్ ఛాలెంజ్ సిస్టమ్లో కరెక్షన్ చేసి. ఇంకొకరు న్యూమరాలజిస్ట్ ఉన్నారనుకోండి, ఎక్కడైనా పోయి ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను చెప్పిన నంబర్సే తీసుకోండి, దయచేసి వేరే నెంబర్ తీసుకోపోకండి. మీరు స్వయంగా తీసుకున్నా కూడా నేను చెప్పిన నెంబరే తీసుకోండి, వేరే దగ్గర న్యూమరాలజిస్ట్ దగ్గర తీసుకున్నా కూడా సార్ చెప్పండి అలాగే, సార్ గురుగారు మహేంద్ర పటేల్ గారు చెప్పిన న్యూమరా నంబర్సే మాకు ఇవ్వండి, అవి నెంబర్ 100% బాగుంటాయి, నేను చాలా చెక్ చేశాను. దాని గురించి నేనే ఒక వ్యక్తి 13 నంబర్, 31 నంబర్, 12 నంబర్, 29 నంబర్, 92 నంబర్తోనే డబ్బులు వస్తాయని చెప్పానండి. ఇది నేను ఆంధ్ర తెలంగాణ చెప్పిన వ్యక్తి ఏకైక నేనే, భారతదేశంలో ఇప్పుడు దాకా దీన్ని ఎవరు చెప్పలేదు. అంటే మీ గురించి చెప్పాను, నేను దీన్ని సంపాదించిన దాని గురించి చెప్పలేదు. మీరు స్వయంగానే మీ ఫోన్ నెంబర్ ఇలాంటి నెంబర్ పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి, మీకు డబ్బులు వస్తుంది సంతోషంగా ఉంటే చాలు, అది మెయిన్. ఇప్పుడు మాకు అక్కడ వరకే చాలండి. ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన న్యూమరాలజీ కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి, అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోండి, అప్పుడు ఒక మంచి నెంబర్ మీరు తీసుకోవచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై శ్రీరామ్.